హలో ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మీకు తెలియజేస్తున్నాను. సో ఫ్రెండ్స్, వీడియోను ఎండ్ వరకు చూడండి. గర్భగుడిలో ప్రత్యేక దర్శనానికి 5 సభ్యులకు ₹316, ప్రత్యేక పూజలు, టికెట్ల వివరాలు. ఉదయం అంజన్నకు అభిషేకం ₹100, మహామండపంలో ₹250, అమ్మవారికి కుంకుమ పూజ ₹50, సత్యనారాయణ వ్రతానికి ₹100, సాయంత్రం వెంకటేశ్వర స్వామికి సేవా టికెట్ ₹150, ఫోన్ లేదా ఆన్లైన్లో బుక్ చేసుకునే సదుపాయం లేదు. ఆర్జిత సేవ టికెట్ల వివరాలను ఫోన్ లేదా ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకునే సదుపాయం లేదు. ఉపాలయాలు, పూజా కార్యక్రమాలు. ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి అమ్మవారి ఉపాలయాలు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామికి సేవా కార్యక్రమంలో పాల్గొనవచ్చు, అమ్మవారికి కుంకుమార్చన చేయవచ్చు. సాయంత్రం నిత్యహారతులు ఉంటాయి. ప్రధాన ఆలయానికి వెనుక వైపున బేతాళ స్వామి రామాలయాల్లో ఎలాంటి ప్రత్యేక పూజలు ఉండవు. నెక్స్ట్ వన్, వసతి సౌకర్యాలు. కొండపై 3 ప్రత్యేక గెస్ట్ హౌజులు ఉన్నాయి. వీటికి రోజుకు 250 అద్దె ఉంటుంది. మరో 30 గదుల వరకు భక్తులకు రోజువారీ అద్దెకు ఇవ్వడానికి ధర్మసత్రాల గదులు లభిస్తాయి. వాటిలో కొన్నింటికి ₹50 చొప్పున, మరికొన్నింటికి ₹150 వరకు అద్దె ఉంటుంది. ఉచితంగా ఉండడానికి డర్మిటరీ రేకుల షెడ్లు ఉన్నాయి. కొండపై హరిత హోటల్ ఉంటుంది. ఎలాంటి కాటేజీలు లేవు. దగ్గరలోని ఆలయాలు, దర్శనీయ స్థలాలు. ఈ దేవాలయంతో పాటు కొండగట్టు దగ్గర కొండల రాయిని స్థావరం, మునుల గుహ, సీతమ్మ కన్నీటి ప్రదేశం, తిమ్మయ్యపల్లె శివార్లోని బుజ్జపోతన గుహలు, అటవి మార్గం గుండా కొండపైకి పురాతన మెట్లదారి బేతాళుడి ఆలయం, పులిగడ్డ బావి, కొండల రాముని గట్టు, శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం, శ్రీ వెంకటేశ్వర ఆలయం, అమ్మవారు, శ్రీరామ పాదకలు, అందమైన ఆకృతులతో కనువిందుకు చేసే బండరాళ్ళు, అర్ధవర్ణంతో స్వాగతం పలికే వృక్షాలు కనువిందుకు చేస్తాయి. దేవాలయానికి సమీపంలో గుట్ట కింద నిర్మించిన అతిపెద్ద ఆంజనేయ స్వామి విగ్రహాలు సూపర్ను ఆకర్షిస్తాయి. ప్రత్యేక ఉత్సవాలు, పండుగలు. శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం, కృష్ణాష్టమి, విజయదశమి, వైకుంఠ ఏకాదశి, ఉత్తరద్వార దర్శనం, ధనుర్మహోత్సవం, గోద కళ్యాణం, పవిత్రోత్సవం, శ్రావణ మేళ ఉత్సవం, శ్రీ సుదర్శన యోగం, యాగం మొదలగు ఉత్సవాలు ఈ క్షేత్రంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. ప్రతి ఏడాది చైత్ర మాసం పౌర్ణమి నాడు హనుమంతుని జన్మోత్సవాన్ని వైభవంగా జరుపుతారు. నెక్స్ట్ వన్, రవాణా సౌకర్యం. హైదరాబాద్కు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండగట్టుకు వెళ్లేందుకు హైదరాబాద్ MGBS, JBS నుంచి జగిత్యాలకు వెళ్లే బస్సులు ప్రతి 30 నిమిషాలకు బస్సు, కరీంనగర్ నుంచి ప్రతి 30 నిమిషాలకు బస్సు సర్వీసులు TSRTC నిర్వహిస్తుంది. అలాగే ప్రైవేట్ క్యాబ్లు, ఆటోల సౌకర్యం ఉంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మరిన్ని కొండగట్టు ఆంజనేయ దేవస్థానానికి సంబంధించిన విషయాలు మీకు తెలియజేస్తాను. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ధన్యవాదాలు.